గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ హాని కలిగితే అవతారాలను హాని కలిగితే అవతారాలను పూని బ్రోతున్నది నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూప చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూప వేద నిధులనే విధాత కొసగిన ఆది దేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్వీపున మోసి అతివ రూపమున అమృతము గాచిన ఆది దేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగ నేరము సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగ నేరము పెండ్లి కొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకు హే జగదీశ నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ ఆలస్యం కాదు ఈ సముద్రరాజు కళ్ళకవరం మహావిష్ణువు అల్లుడయ్యాడన్న గర్వంతో ఈ దుర్వాసనే మరచిపోయాడు స్వామి స్వామి మన్నించండి స్వామి పొరపాటు జరిగిపోయింది చేయండి మహర్షి దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కదా మీరిలా ఆలస్యంగా రావటం ధర్మమా ఇంద్ర నువ్వు నోరుమై నిజం నిజం సముద్రుడు తెలిసి చేసిన అపరాధం కాదు కానీ దుర్వాసుడు వంటి మహాములను మర్చిపోవడం మాత్రం కొంతవరకు అపచారమా మహాపచారం నారద ఈ సముద్ర రాజ దంపతులు కిరాతక బుద్ధితో ప్రవర్తించారు రత్నాకర నీవు భార్యా సమేతంగా భూలోకంలో కిరాతకుడు వైద్యవించు స్వామి స్వామి తెలియక చేసిన అపరాధానికి ఇంత శిక్ష క్షమించండి స్వామి 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 ఈ శుభ సమయంలో మాకు ఈ శాపమా మిమ్మల్ని వేడుకుంటున్నా క్షమించి మమ్మల్ని కాపాడండి స్వామి స్వామి సర్వసంగ పరిత్యాగులు
నీకింత ఆగ్రహం తగున నా విన్నపం మాలించండి, శాపము ఉపసంహరించండి. ఈ సంతోష సమయంలో నా తల్లిదండ్రుల నుండి నన్ను వేరు చేయకండి స్వామి. దుర్వాస మునీంద్ర, శాంతించు. లక్ష్మీదేవి మొర ఆలకించు. శాపోపశాంతి సెలవి. నారద, నా శాపం వృధా కాదు. కానీ రత్నాకర, మీరు కిరాతకులైనను లక్ష్మీయే మీ కూతురు కాగలడు, విష్ణువే అల్లుడు కాగలడు. ఈ రహస్యం తెలియగానే మీకు శాప విముక్తి. దూర్వాసమునిందుని వాక్యం లోక కళ్యాణానికే దారి తీస్తుందేమో, ఎవరికి తెలుసు? నారాయణ నారాయణ. రక్తవీరులారా, ఇప్పుడు మన కూడి నాయకుడిని ఎన్నుకోవాలి. మన ఆచారం ప్రకారం ఈ పురాతన విల్లు ఎక్కువ పెట్టి బాణం వేయగలవాడే మనకు నాయకుడు. రండి, ఒక్కొక్కరే ప్రయత్నించండి. అమ్మో, ఈ విల్లు ఎక్కువ పెట్టడమే, ఇది ఎవడ తరము కాదు, ఎవరా పోడిగా? ఇంత కష్టమైన పరిస్థితి పెడితే ఎలా గురువా? ఏదో మాలటోళ్ళు మీరు చూసి నాయకుడు చేయకూడదా? ఇంకెవరు లేరా? మన చెంచు దేవతలో ఈ విల్లెక్కు పెట్టే వీరుడే లేడా? ఇక మనకు శక్తివంతుడైన నాయకుడే లేడా? నేను ఒకసారి ప్రయత్నం చేస్తా, సెలవేయండి. పెద్ద మొలగాళ్ళగా ముందుకు వచ్చావు. అరే బోడి, వీడు మన గుడి వాడు కాదు. ఎవరా నువ్వు? మా ఆకాశాతకపోతే నువ్వు విల్లెక్కు పెడతావా? మీరంతా ఏమీ తీయలేకపోయా. ఇంకా మనకు నాయకుడు ఎలా నిర్ణయం అవుతాడు? ప్రయత్నం చేయి నాయన. నగు మోమ
గు పింతగానే మగువరు నాలు ఆనందమాయే అలి నీలవేణి అరుదెంచినావా అందాల దేవి ఆనందమాయే అలి నీలవేణి గ్రేసరులారా, దానవోత్తములారా, ధైర్య సంపన్నులారా, మీ చింతాక్రాంత వదనాలు పరికిస్తే భవిష్యత్తును మరిచి బెంగలో పడ్డ పిరికి పందల్లా కనిపిస్తున్నారు. వీరులకు ధీరులకు విచారం విస్మరణీయం, ప్రతీకారమే కర్తవ్యం, విషానికి విషమే విరుగుడు. లెండి, ధీరోదాత్తంగా నిలవండి, విరోధిని చీల్చి చెండాడి ఆ రక్తం త్రావాలని ప్రతిజ్ఞ పూనండి. నా సోదరుని మరణానికి కారకుడై మన విచారానికి హేతుభూతుడైన ఆ మూర్ఖుణ్ణి ముల్లోకాలలో ఎక్కడ దాగినా వెతకి లాగి చిత్రవద చిత్రాతి విచిత్రంగా చేసి నేత్రానందంగా పరికించాలి. ఆలస్యం అమృతం విషం, అవకాశం లేదు. పదండి దానాగ్రేసర వీరాది గురుదేవా, ఆ మూర్ఖుని సర్వనాశన అనంతరంగానే నాకు శాంతి లేదు. ఇప్పుడు కావలసింది శాంతి కాదు, క్రాంతి. మహావిష్ణు వద్ద అంత సులభమని ఊహించడం నీ మేధాశక్తి సంపన్నతకే చిన్నతనం. అతన్ని వధించే మార్గం తపస్. తపస్స? అవును రాజా, బ్రహ్మను గురించి అహోరాత్రాలు ధ్యానించి ప్రత్యక్షింప చేసుకున్నావా? విష్ణు మరణం కష్టం కాదు. ఇప్పుడు కష్టాది కష్టమే కాదు, అపజయం, అవమానం, కాశ్యప వంశానికే తీరని అవమానం. అట్లయినా ఈ క్షణమే పోయి ఘోర తపస్సు ఆచరించదు. ఆశీర్వదించండి గురుదేవ. అవశ్యం. అయితే చిన్న రహస్యం, కోరతగిన వరం ఏమిటో తెలుసా? విస్మరించకూడదు, జాగ్రత్త. ధన్యవాదం. విదేభవ.
నీ దులీల అంతయును వింత పొగడగనే నింత కరుణాలవాల ఇది నీ దులీల అంతయును వింత పొగడగనే నింత నీ మాయా కానంగలేరు వేయి నేత్రాలు ఉన్నను ఎవరు నీ మాయా కానంగలేరు వేయి నేత్రాలు ఉన్నను ఎవరు కరుణాల వాళ ఇది నీదు లీల అంతయును వింత పొగడగనే నింత వరసతులను చెరపట్టే అంధుడు అతడాసుర లోకము పాలించే ఇంద్రుడు పరసతులను చెరపట్టే అంధుడు అతడాసుర లోకము పాలించే ఇంద్రుడు పదవి మీద ఆశ చేత ప్రభువాయను పశువు అఖిల జగములకును హరియే మూల విరాటు అతని నామ జపమే అమృతము విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః దైత్యనాయక నీ తపస్సుకు మెచ్చితిని లెమ్ము దానవేంద్ర నీకు కావలసిన వరము కోరుకొనుము ప్రసాదించేదము ధన్యోస్తు దేవాదిదేవ సరస్వతి వల్లభ పగలు గాని రాత్రి గాని ఇంటి లోపల గాని వెలుపల గాని భూమి మీద గాని గాలిలో గాని మృగముల చేత గాని మృగేతరముల చేత గాని అండజ పిండజముల చేయ గాని సమస్త ఆయుధముల చేయ గాని పంచభూతముల చే కాని మానవ దానవ దేవతల చేత గాని నాకు చావులేనిట్టి వరము ప్రసాదించు కుమారా ఇటువంటి వరములు ఇదివరకు ఎవ్వరూ కోరి ఉండలేదు అయినా నీ భక్తికి మెచ్చిదని నీ తపోదీక్ష ప్రశంసనీయము నీకీక్షణమే నీవు కోరిన వరము ప్రసాదించిదని వివేకవంతుడవై వర్ధిల్లు ధన్యోస్తు నారదా ఏమిది వీరపత్ని లీలావతి అంతఃపురం వీడి కాలినడకను వెలుపల నుండి వచ్చుటయా ఏమి జరిగినది తమరు కోప్పడకుండా సావధానంగా వింటే సవ్యంగా మనోజేస్తాను దానవేంద్ర నిజాన్ని నిర్భయంగా చెప్పు నిజం కామోద్రి కొడుకు ఇంద్రుడు తమ శక్తి సామర్థ్యాలు లెక్క చేయకుండా లీలావతీదేవిని నిర్బంధించి తన వెంట గురిపోగా నేను అడ్డు తగిలి తమ గొప్పతనం గురించి కొండంతగా చెప్పి భయపెట్టి లీలావతీదేవిని తోడు తెచ్చి నా ఆశ్రమంలో ఉంచి
తమ రాక నిరింగి తోడు తెచ్చి తిని దానవేంద్ర. ఎంత పని జరిగినది? వీరభటులారా, సేనానాయకులారా, లేండి, ఇది హిరణ్యకశిపునికి తీరని పరాభం. రైతులు చెప్పుతు నీ చతుర్యములు నీ మనదించుట తెలియనురా, రైతులు చెప్పుతు నీ చతుర్యములు నీ మనదించుట తెలియనురా, దుష్టులు ఎవరో దేవతలు ఎవరో స్పష్టము చేసిన కరుణా ఇదిగో పరమభంగును సహించున హే సహించున హే సహించున. ఒరి ఇంద్ర, నేటితో నీ పదవి సరి. అష్టదిక్పాలకులారా, ఈ రోజు మొదలు మీరంతా నా ఆజ్ఞ పాలించాలి, లేదా మీ మనుగడే లేదు. జాగ్రత్త. ప్రభు, మరా విష్ణు సంగతో? విష్ణుండా జిష్ణుండా, ఎవడురా విష్ణుండు, ఎవడురా జిష్ణుండు, ఏగెనెటు తాగెనెటు ఈడ్చుకొని రండు. ఎవడురా విష్ణుండు, ఎవడురా జిష్ణుండు, ఏగెనెటు తాగెనెటు ఈడ్చుకొని రండు. నాకెవడు సాటి చూపెదను దాటి, నాకెవడు సాటి చూపెదను దాటి, లోకములు గాలించి శ్రీహరిని పెండు. ఎవడురా విష్ణుండు, ఎవడురా పంది అవతారాన్ ఆపిరికి పంద చండ ప్రతాపాన దండించి శ్రీహరిని ఖండ ఖండాలుగా చెండదను చీల్చి. ఎవడురా విష్ణుడు, ఎవడురా విష్ణుడు, ఎవడురా? లక్ష్మి, లక్ష్మి, త్వరగా రావాలి. ఏమిటి ప్రభు? మాటలకి సమయం కాదు, తక్షణమే మనం ఇక్కడి నుంచి భూలోకానికి పోవాలి. నారాయణ, నారాయణ, నారాయణ. దేవదేవా, ఏమిటి తొందరగా వెళుతున్నారు? ఏ భక్తులైనా ఆపదలో ఉన్నారా? నారద, త్రిలోక సంచారికి నీకు తెలియనిదేముంది? నీ తండ్రి బ్రహ్మదేవుని అవివేక ఫలితం హిరణ్యకశిపునకు అమోఘ వరములు ప్రసాదించారు. సర్వజ్ఞులు మీరు పలాయనమా? ఇప్పట్లో ఆ రాక్షసును జయించడం దుర్లభం. రాలక్ష్మి, బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చెను కర్మ ఈ కర్మ, దుష్కర్మ నా పుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా. బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చెను కర్మ ఈ కర్మ, దుష్కర్మ నా పుట బ్రహ్మ విష్ణుల తరమా తరమా. తాను తీసిన గోతి లోపల పడునే తానే, తాను తీసిన గోతి లోపల పడునే తానే. తపోశక్తిని జయించలేదు దైవమైన పరదైవమైనను, కరుణాలవాల ఇది నీ దులీల. అంతయును వింత పొగడగని నింత. ఏడియా మాయా, దుర్మార్గుని తుత్తునీలు చేసి చతుర్దశ భువనాలు నిష్కంటకం చేస్తా. హిరణ్యకశిపుయైన మహా, హిరణ్యకశిపుయైన మహా. నారద, ఏడియా మాయావి ఏమో రాక్షవల్లభ, కంటి కనిపిస్తాడా, చేతికి చిక్కుతాడా, ఇక్కడ ఉన్నాడు అనలేం, అక్కడ లేడు అనలేం. మహామాయా సమన్వితుడు. తిరిగి పంద, ఎక్కడికి పోగలడు? దైత్య వీరులారా, వైకుంఠం అంతా వెతకండి. కూర్చున్నారదా? మన ధాటి కాగలేక దిక్పాలు దిక్కుమాలిపోయారు. మహామహా ఋషులే మన నామ సంకీర్తనం చేస్తున్నారు. ఏది నారదా, మా నామాన్ని చేర్చి నీ గానాన్ని వినిపించు. ఆహా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవడైతేనే అతని సంకీర్తనం అవశ్యం చేయవలసిందే. ఏడేడు లోకాల ఏలిగా
నీ పైన పాడగా తాళదొక నాలుక ఏడేడు లోకాల ఏలిక నీ పైన పాడగా తాళదొక నాలుక నీవు తలచిన చాలు మేరువే అనువు నీ చేతిలో గలదు అందది పరువు మహిమన్న నీదేనులే ఏమైన దైవమన నీవేనులే నారదా నీ భక్తికి మెచ్చినాం కృతార్థుని దానవ నాయక తక్షణమే మాకు తెలియపరచు అవశ్యం తీరేస్తాను అశురాజుప ఇదిగో ఇప్పుడే వెళ్ళి అతని జారి తెలుసుకుంటాను హిరణ్యకశిపుయే నమః దేవి మనం ఇప్పుడు సురక్షిత ప్రదేశానికి వచ్చాం ప్రభు ఇక్కడ శత్రు భయం ఉండదా ఏ భయము ఉండదు ఇది మన నమ్మిన బంటు గరుత్మంతుని సీమ ప్రభు దేవలోక సార్వభౌములైన మీరే ఇలా పలాయితులైతే ఇంకా దుష్ట రాక్షసుని అడ్డగించగల వారెవరు లేరు ఎవరూ లేరు బ్రహ్మ ప్రసాదించిన అమోఘ వరముల చేత హేమకశపుడు అవధ్యుడు సమయం వచ్చినంత వరకు అతని విజయం మనం అంగీకరించక తప్పదు అర్ధాంగినైనా మీ మాటలు నాకు అర్థం కావటం లేదు ప్రభు విను నా విష్ణు పృథ్వీపతి అని మునుపు నా చేతనే నిర్ణయమైంది అందుచేత నా అంశ కొంత అతనిని ఆవహించక తప్పదు అంతేకాదు పృథ్వీవల్లభుని సేవించవలసిన విధి నీకును తప్పదు ప్రభు శత్రువుని నేను సేవించడం అవును దేవి యోగము పట్టినప్పుడు ఎవరినైనా సరే లక్ష్మి సేవించాలి కదా అనతి కాలంలోనే ఆ దురాత్ముని పాపం పండుతుంది అంతవరకు నీవు అతన్ని ఆశ్రయించాలి దేవి స్వామి మంగళప్రదమైన నా మహనీయ కళతో మన శత్రువుకు ఊడిగం చేయమంటారా దేవి ఈ మాత్రం గ్రహించలేకపోయావా నాకత్యంత ప్రీతమైన నీ లక్ష్మీ కళతో ఆ దురాత్మను సేవించడం నేను మాత్రం సహించగలనా నీ వదనంలోని వర్చస్సును ఉపసంహరించి ఈ సురక్షిత ప్రదేశంలో భద్రపరచుటకే నేను ఇక్కడికి కొని తెచ్చాను ప్రభు ప్రభు ఇది అన్యుల కంటపడితే అపాయం కదా నా మంత్రమహిమ చేత ఇది శత్రువుల కంటపడదు దేవి ఇక ఉపేక్షింపతగదు పదపోదాం స్వామి నీ ఎడబాటు నేను ఎలా సహించగలను నేను మాత్రం సహించగలనా దేవి నీవెచ్చటనుంటావో నేను అచ్చటనే ఉంటాను అదెలా సాధ్యమవుతుంది ఆ దురాత్ముడు పాప విముక్తి పొందే వరకు నేను అతని హృదయంలోనే దాగి ఉంటాను తెలిసిందా శ్రీమన్నారాయణుడు శత్రువులకు కనిపించకుండా మంత్రించాడు నాకు కనిపించకుండా ఉంటుందా నేను అతని భక్తుణ్ణి దండాలు స్వామి దండాలు శుభమస్తు స్వామి ఈ కారడవిలో
మెకాలుంటాయి చిరుతలుంటాయి పందిగుంపు ఉంటాదే. కర్ర లేదు, కత్తి లేదు, బళ్ళు లేదు, గిల్లు లేదు, ఎలాగొచ్చారు స్వామి? నాయన, మేము వాటికి హాని కలిగించినప్పుడు అవి మాత్రం మాకు ఎందుకు హాని కలిగిస్తాయి చెప్పండి. అది అది అలా చెప్పండి స్వామి. మీలాంటి సన్నాసులు కాడా మంత్రమో తంత్రమో పసరో ఎరుముక్కో ఏదో ఉంటుందంటారు, ఆ కిటికీ ఏదో చెప్పకూడదా స్వామి మాకు? ఏమీ లేదు, నాకు తెలిసింది హరిభజన. హరినామ సంకీర్తన చేసే వాళ్ళకి ఏ భయం గాని ఏ లోటు గాని ఉండదు నాయన. అలాగా అండి. అయితే మరి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారా స్వామి? ఓ తప్పకుండా పుడతారు స్వామి. పిల్లలు లేక మా ద్వారా చెడ్డ బాధపడిపోతున్నాడు, ఆ మంత్రం కాంత అంత చెప్పకూడదా స్వామి? ఓ తప్పగా చెప్తాను. ఎవరు మీ ద్వారా ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. దయచేయండి స్వామి, దయచేయండి, దయచేయండి. ఓ దొర, ఓ దొర, స్వామివారి దగ్గర మంత్రం ఉందంట, పిల్లలు అనేవాడికి పిల్లలు పుడతారంట. అలాగా దండాలు స్వామి, దండాలు. శుభమస్తు స్వామి. కూడుంది గుడ్డుంది, కలిముంది బలిముంది, ఏం లాభం? కన్నబిడ్డ లేకపోయిన తర్వాత పర్వాలేదు ద్వారా, నీ ఆశ ఫలిస్తుంది. స్వామి, పూజలు చేశాం, పుణ్యాలు చేశాం, ఎన్ని చేసినా మా నోములు పండలేదు. ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి, మీ కాళ్ళకి ముక్కుతాం. అదే నేను ఆలోచిస్తున్నాను. సంతానాన్నిచ్చే దివ్య ఫలాన్ని నేను ఈ ప్రాంతంలోనే చూస్తున్నట్టు జ్ఞాపకం. నీకు అదృష్టం ఉంటే ఈ అడవుల్లోనే దొరకచ్చు. పదా చూద్దాం. మీ దయ ఉంటే ఎందుకు దొరకదు స్వామి? అయితే వెంటనే బయలుదేరండి. తండా స్వామి. నారాయణ, మీరు ఇక్కడే ఉండండి. నారాయణ. చెంచు దొర, నువ్వు అదృష్టవంతుడు పోయి, అదిగో అదే అదివే ఫలం. ఆగాగాదు, శ్రీమన్నారాయణాయన మహా అనిపోయి. శ్రీమన్నారాయణాయన మహా, ఇదిగో ఈ ఫలం తీసుకువెళ్ళి నీ భార్యకి, నీకు సంతానం కలుగుతుంది. చిత్తం. హరిభక్తి మాత్రం మర్చిపోదు సుమా. మర్చిపోదు స్వామి. సెలవు. సుపుత్రికా ప్రాప్తిరస్తు. ధన్యుణ్ణి. చెంచులక్ష్మి నాటకానికి నాంది ప్రస్తావన. శ్రీహరి ఏ నటన సూత్రధారి, కాని ప్రవేశించు కొత్త పాత్రధారి. శ్రీహరి ఏ నటన సూత్రధారి, కాని ప్రవేశించు కొత్త పాత్రధారి. ఇది నీ వాడించుతున్న నాటకము, ఇక నుండకు వింతలకే కాటకము. ఇది నీ వాడించుతున్న నాటకము, ఇక నుండకు వింతలకే కాటకము. కరుణాల వాళ ఇది నీదు లీల, అంతయును వింత పొగడగనే నింత. దొరికిందా? ఇదిగో మన అదృష్టం పండింది. శ్రీమన్నారాయణ తలుసుకుని ఈ ఫలం తింటే మన కొత్త తీరుతుంది. నారాయణ 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 నారాయణ. కాళ్ళకు గజ్జలు కట్టి కంటికి కాటుక పెట్టి, కాళ్ళకు గజ్జలు కట్టి కంటికి కాటుక పెట్టి,
అందము చిందగా ఆహా చిందులు ద్రోకుచు బలే బుడి బుడి నడకల అడుగులు తడబడ కిలకిల నవ్వుచు కులుకుతు రావమ్మ అంబారి లంబారి హోరి అంబారి లంబారి హోరి అంబారి లంబారి హోరి అంబారి లంబారి హోరి గొంతులు చేరుచు ముద్దు పలుకులు చిలుకుచు మనసులు కలుపుచు ముందుకు తుకుచు గొడ్డుబోదనుకున్న గంగమ్మ కూడా బిడ్డొట్టింది. అవునమ్మా అవును, ఈ సత్సోళ్ళు కట్టుకుని ఓడగొట్టిన మనసు కొల్లా మనం ఇలాగే ఉన్నాం. పెద్ద పాప కలగాలంటే భగవంతుడు ఇయ్యాలి, కానీ మన వల్ల చేతగానోడా. ఎప్పుడు గబ్బిలాగా ఇల్లు పట్టు కూర్చుంటే ఎలా పుడతారు? ఏ సన్యాసి కాళ్ళు పట్టుకుని పండు పొలవో తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏ సన్యాసి దొరుకుతాడు? అయినా వాళ్ళ కోసం మనం ఎక్కడ తిరుగుతాడు? అమ్మా కొత్తగా వెళ్తానే పోలి వెళ్తామే సంగతి సంతాలు మనాలు తెస్తామే. పొట్టి చేతితో వచ్చారా? మిమ్మల్ని ఉప్పు పాత్రేస్తాం. ఉత్తి చేతితో వస్తావా? మీ సంగతి కొత్తగా వెళ్తానే పోలి వెళ్తామే సంగతి సంతాలు మనాలు తెస్తామే. పొట్టి చేతితో వచ్చారా? మిమ్మల్ని ఉప్పు పాత్రేస్తాం. ఉత్తి చేతితో వస్తావా? మీ సంగతి నారాయణ. ఆహా మహాలక్ష్మి, నీవు కూడా జనా. అధినాథుని పత్ని కూడా విధికి బానిసే, అధినాథుని పత్ని కూడా విధికి బానిసే, జీవ పథము మారిపోవునప్పుడు చిత్రహింసయే, పాలకడలిలోన పుట్టి వైకుంఠము మెట్టి పాలకడలిలోన పుట్టి వైకుంఠము మెట్టి నేల పాలు అయినావా నేటికి మహాలక్ష్మి, నేటికి మహాలక్ష్మి కరుణాలవాల ఇది నీ దులీల అంతయును వింత పొగడగనే నింత. హిరణ్యకశిపు నమః. హిరణ్యకశిపు నమః.
హిరణ్యకశిపుయే నమః హిరణ్యకశిపుయే నమః. ఓహో ఇంద్రాదేవయ్యా పాపం నమస్కారం అమ్మా. చాలించు నీ వంకదండ. ఆ జన్మ బ్రహ్మచారివి సర్వసంగ పరిత్యాగివి త్రికాలవేదివి. నేడు నా భర్త అజ్ఞాతవాసమున ఉన్నంత మాత్రాన హరినామస్మరణ మాని ఈ రాక్షసుని కీర్తిస్తున్నావే, నీకు సిగ్గులేదు? ఎవరికీ లేని సిగ్గు నాకు మాత్రం ఎందుకమ్మా? మహాలక్ష్మివి, నీవి రాక్షసునికి ఉడిగం చేయడంలే. అవును, అది నా తల వ్రాత. నిజం నిజం, ఇది నా తల వ్రాత. హిరణ్యకి చెప్పవే నమ్మహ హిరణ్యకి చెప్పవే నమ్మహ. ఓహో నారాయణ్ నారాయణ్ నారా హిరణ్యకి చెప్పవే నమ్మహ హిరణ్యకి చెప్పవే నమ్మహ. నారదా నీ భక్తికి మెచ్చాం. ఆ నారదా ఆ దుర్మార్గుడు, ఆ మా విరోధి. ఎందైనా కనిపించాడా? దైత్యం అల్లవా, కంటికి కనిపించడం అతని స్వభావమే కాదుగా. బాగా చెప్పావు. అయినా వాణ్ణని ఏమి లాభంలే, అట్టి మాయావికి పిరికి పందకు అఖిల లోకాధిపత్యం అంతకట్టిన బ్రహ్మణనాలు గాని. నిజం నిజం, కాకపోతే ఇన్ని తిప్పలు ఎందుకు వస్తాయి? హిరణ్యకశిప, నీకు ఒక సుపుత్రుడు కలిగాడని విని ఆనందించి ఆ బాలుని చూచి ఆశీర్వదించి వెళ్ళాలని వచ్చాను. అయితే సరే పద. నారదుడు మన చిరంజీవి ప్రహ్లాదుని ఆశీర్వదించడానికి వచ్చాడట. అవునా నారద? నిజం నిజం. చాలా సంతోషం, దయచేయండి. అంతా వారి ఆశీర్వాదమే మునీంద్ర. ఆనాడు ఇంద్రునిచ్చ నుండి మీరు నన్ను తప్పించకపోతే వీడింతవాడు అయ్యేవాడే కాదు. నిజం నిజం. త్రిలోక సార్వభౌమ హేమకశిప, నీ కుమారుడు ప్రహ్లాదుడి భావి జీవిత లక్షణాలు చెప్పతరం కాదయ్యా. ఏది చెప్పు విందాం. సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం ఈతని కీర్తి బ్రహ్మాది దేవతలు సనక సనంద్రాది మునీంద్రులు కూడా గానం చేయక తప్పదు. ఏమి అందం లీలా, ఏమి కాంతి, ఏమి ఇది, ఏమి అది, ఏమి ఏది. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. లీలావతి, మన నారదుడు భోజన ప్రియుడు, తగు ఏర్పాట్లు చేయించు. ప్రహ్లాద కుమారా, ఇక నీ ఇష్టం, మేల్కొని ఉంటావో నిద్రపోతావో. హిరణ్యకశిప,
నీ కుమారుడు మహాబల సంపన్నుడవుతాడయ్యా. అయితే అతని బలం అలాంటిది ఇలాంటిదని చెప్పతారం కాదు. ఒకప్పుడు త్రిలోక వీరుడు అయిన నీవే దండించలేకపోతాయేమో కూడా. నారద, కొడుకు తనని మించిపోతే ఏ తండ్రి అయినా గర్వంతో పొంగిపోతాడే గాని విచారిస్తాడా? నిజం నిజం. ఒకవేళ ఏ తండ్రి అయినా విచారిస్తే వాడి తెలుగుకు మనం విచారించాల్సి వస్తుంది. శత్రునాగ ముచ్చేసిన దురాత్ములు ఎవరు? ఎవరా దురాత్మురాలు? పరిహాసమా? హిరణ్యకశిపు మహా, హిరణ్యకశిపు మహా, నేను కదా మహారాజా. మరి ఎవరు? అది అది ఏదో నారా పక్షి వలన ఉంది మహారాజా. పక్షి పక్షి ఎవరక్కడ? ఏదో క్షుద్ర పక్షి దానవ వేరి పేరు కూస్తోంది, దాన్ని చీల్చి చెండాడండి. నారద, ఆ నీచుని పేరు విన్నంత మాత్రాన నా శరీరంలోని జీవకణాలన్నీ ఉడికెత్తిపోతాయి. నిజం. దురాత్మ, నేడు నీకు ఆయువు ముడిది. ఓ నమో రాయ, ఓ నమో రారాయ. ఎవరి? కొంచెం శాంతించవయ్యా. ఇక్కడ ఏమిటి ఆశ్చర్యం? నా కుమారుడు శత్రునా? ఒకవేళ కలకన్నాడేమో నా తండ్రి. అవును, ఏదో పీడకలే వచ్చింటుంది. నారద, ఈ స్వప్నాలకు అధిపతి ఎవరు? వాణ్ణి చిత్రవహ చేసి నామరూపాలు లేకుండా చేస్తాను. ఎవ్వరూ లేరే దానవేంద్ర. స్వప్నాలు స్వయంభావాలు. ఒకవేళ ఆ మాయావే మాయావే ఈ పసివాని మనసులో చేరి ఈ దుర్భాషలు పలికిస్తున్నాడేమో అది ఉండొచ్చు. నారద, నిజం. ఆ స్త్రీకి పందకు నా ఎదుట నిలబడే సామర్థ్యం ఎక్కడిది? చెయ్యి చెయ్యి కలుపుదాం, చెయ్యి కలుపుదాం, చిందులేసి కులుపుదాం, చిట్టి పొట్టి పిల్లలార చుట్టి చుట్టి తిరుగుదాం. చెయ్యి చెయ్యి కలుపుదాం, చెయ్యి చెయ్యి కలుపుదాం, చిందులేసి కులుపుదాం, చిట్టి పొట్టి పిల్లలార చుట్టి చుట్టి తిరుగుదాం. చెయ్యి చెయ్యి కలుపుదాం, చెయ్యి చెయ్యి కలుపుదాం, చిందులేసి
ఏమయ్యా? స్వామి, తమరు దయతో ఇచ్చిన ఫలం ఇదిగో. అమ్మా, స్వామికి మొక్కు. దండా స్వామి. దీర్ఘాయురస్తు, కళ్యాణమస్తు. ఆహాహా, మూర్తీభవించిన లక్ష్మీ కళ. ఇలాంటి సౌందర్యవతికి చెంచిత పేరు అంత సమంజసంగా లేదు దొరా. మరి ఏ పేరుతో పిలవమంటారు స్వామి? చెంచిత, చెంచిత, చెంచులక్ష్మి. ఆ చెంచులక్ష్మి అని పిలవండి. మా చెట్టి తల్లి పేరు చెంచులక్ష్మి. స్వామి, మా చెంచులక్ష్మికి తగిన వరుడు ఎక్కడున్నాడో తమరే సెలవీయాలి. అవును స్వామి, సమయం వస్తే శ్రీ మహావిష్ణు వంటి వరుడే ఈమె సౌందర్యాన్ని వెతుక్కుంటూ వస్తాడు. మనవేమీ ప్రయత్నం చేయనక్కర్లేదు. ఏమో స్వామి, అంతా మీ దయ. నాదేముంది, ఆ పరమాత్ముని లీల. వస్తా. నారాయణ 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 నారాయణ. దండాలు స్వామి, దండాలు స్వామి. మీకోసం శానాల నుంచి అడవులన్నీ గాలించేస్తున్నాం స్వామి. స్వామి, మీకోసం ఇల్లు వాకిలి ఎండ వాన తిండి తిప్పలు లేకుండా చెట్టు పుట్ట అంతా ఎదిగేస్తున్నాం స్వామి. ఎందుకు నాయనలారా? సంతానం లేక చెప్తున్నాం స్వామి. ఒక బిడ్డను ప్రసాదించకూడదా? అరే, ఇల్లు పెళ్ళాలని వదిలిపెట్టి ఇంకా సంతానమో సంతానమో అని ఏడుస్తావేంట్రా? సవటాగా బోడి సన్నాసి. స్వామి, సన్యాసం ఇప్పించి మీకు కూడా పిలుచుకుపోండి స్వామి, వస్తాము. రే, అబద్ధం ఆడతావేంటురా సచ్చనవా? మనం పెళ్ళాలని వదిలేశావా? స్వామి, ఆళ్ళే మమ్మల్ని వదిలేశారు స్వామి. ఏంటి, ఆళ్ళే మనల్ని వదిలేశారా? స్వామి, చీపురు తిరగేసి చితక బాధేశారు. ఇంటికెళ్తే మెక్కలు ఎలా పడుతారు స్వామి? రే, ఎల్లకపోతే ఎల్లకాలం చెట్టుకోపచ్చా ఇక్కడ ఏడుతావా? అందుకే సన్నాసం పుచ్చుకొని సాములు వారంటే వెళ్దామరా అంటున్నా. మీకు కూడా వస్తాం అని పిలుచుకోండి స్వామి. శాంతం శాంతం, ఓట్లాడుకోకండి. ఎందుకు ఈ తగవలు స్వామి? మా దొరకు పండెంటి పెట్టినిచ్చారు. నాదేముంది నాయన, ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఆ మాట మా ఆడోళ్ళతో చెప్పాం. మా మాట ఇని సత్యేనా? మగోళ్ళని మర్యాద లేకుండా మమ్మల్ని కొట్టి తిట్టి చీపురు కట్టు తిరిగేసి చర్మవోలు చేసి గుమ్మంలో కాలు పెట్టనివని మమ్మల్ని తల్లి తగిలేశారు. ఆయాల నుంచి ఇయాల దాకా ఇక్కడ ఏడుతున్నాం స్వామి. స్వామి, అలాంటి పెళ్ళాలతో మమ్మల్ని ఎలా కాపురం చేయమంటారు చెప్పండి స్వామి. వద్దు, మాకు సన్యాసం ఇప్పించి మీకు కూడా పిలుచుకోండి స్వామి, వస్తాం. ఎరా, అదా సంగతి. ఆలుమగల తగవులు శ్రీమన్నారాయణనా తప్పించుకోలేడు. ఈ పాటికి మీ భార్యలు బుద్ధి తెచ్చుకుని మీకోసం చూస్తూ ఉంటారు. నా మాట విని ఇంటికి వెళ్ళండి. ప్రాణం పైన వెళ్ళాం. అమ్మో, మా పోలిటోలి సంగతి మీకేం తెలుసు స్వామి? మీ ఎంత వచ్చేస్తాం స్వామి. సరే, నడవండి. ఎక్కడికి? మా గుడి వెనక. స్వామి, ఆడోళ్ళ ముఖం చూడ తలుచుకోలేదు. మీరు వచ్చే వరకు ఈ చెట్టు కింద కూర్చుంటాం. తర్వాత మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తాం స్వామి. వస్తాం స్వామి. అలాగే కానివ్వండి. నారాయణ నారాయణ. కల్పమునా మవళించేవా దేవా పాలకడలిపై శేషకల్పమునా మవళించేవా దేవా బాలుని నన్ను దయపాలించుటకై కనిపించేవా మహానుభావ బాలుని నన్ను దయపాలించుటకై కనిపించేవా మహానుభావ పాలకడలిపై శేషకల్పమున పవళించేవా దేవా అలకలు అల్లల నాడుతుము సరగా అలకలు అల్లల నాడుతుము సరగా నెల నవ్వులు తులకించే మోము నెల నవ్వులు తులకించే మోము తెలికన్నుల కరుణారసృష్టి కల్పమున పవళించేవా దేవా
చేతగా వేద మంత్రములు విరించి చదువా ఆది లక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా నారదాది ముని ముఖ్యులు చేరి నాయనా ప్రహ్లాద, ఆ పాట పాడక బాబు. తప్పు, అదిగో నాన్నగారు వస్తున్నారు. లీలావతి, మన అంతఃపురంలోనే ఏమిటి కన్న కఠోరమైన గోల? నాయన, నీకు ఈ పిచ్చి పాటలు ఎవరు నేర్పారా? నాకెవరూ నేర్పలేదు నాన్న. శ్రీమన్నారాయణ కనిపిస్తే వాటంతట అవే వస్తాయి. చూడు బాబు, ఆ పిరికి పంద నాకు భయపడి పుంజాలు తెంపు పరిగెత్తాడు. నీకెక్కడ కనిపిస్తాడురా? అంతటా కనిపిస్తాడు నాన్న. అడుగో, నీలో కూడా ఉన్నాడు శ్రీలోలుడు. ఛా, మాటి మాటికి ఆ దుర్మార్గుడి పేరెత్తకు. వాడు మన విరోధి. ఎవరు నాన్న? వాడే ఇప్పుడు నువ్వు ఉచ్చరించిన వాడే. వాణ్ణి మర్చిపో బాబు. మర్చిపోలేను నాన్న. మర్చిపోవాలంటే వాడు మన శత్రు. అయితే నువ్వు మర్చిపోయావా నాన్న? లీలావతి, ఏమిటి చిత్రశోభ? ఎడ్డంటే తెడ్డని ఇలాంటి కొడుకు కన్నావే. చాలండి, పసివాడు. వాడేదో తెలిసి తెలియని మాటలంటే అలా కోపగించుకుంటారు ఎందుకు? తెలిసి తెలియని మాటలు అవి. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క భాషను రాయొచ్చు. శత్రువురా బాబు అంటే నువ్వు మర్చిపోయావా అని నన్నే అడుగుతున్నాడు. అవును, శత్రువును మీరు మనసులో పెట్టుకున్నారు. వాడు పైకి అంటున్నాడు. పెద్దవాడే కొంచెం జ్ఞానం వస్తే వాడే చక్కబడతాడండి. ఎలా వస్తుందో జ్ఞానం? నీ గారా మూలాన్ని బొత్తిగా వాడు మొండిగటమై కూర్చున్నాడు. గురుకులానికి పంపితేనే కానీ వాడికి భయభక్తులు రావు. భక్తి ఉంది నాన్న, భయం లేదు. ఎవరక్కడ? చెండామార్కులు రమ్మన్నామని మా ఆజ్ఞగా తెలియజేయండి. చెప్పండి రా అక్షరాన్ని సరిగా చెప్పండి రా. వక్రతమౌచ్యను స్వారౌచ వక్రతమను స్వారౌచ ఓర నిద్రపోతా నువ్వు చెప్పవేమిరా? ఇంత కష్టాన్ని వాటి నాకు రావండి. రాకపోవడం చేతనే నువ్వు ఇక్కడికి రావాల్సి వచ్చింది, మేము నీకు చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్తున్నానండి, వీపు చెట్లు కొట్టినా కానీ. అదేరా, ముందు ధూళి దులిపితేనే గాని చదువు వంట పట్టదు. అందుకే దండం దశగుణం భవేత్ అన్నాడు. ఎవడవాడు? ఎవడో వల్లకాటి రామనాథాయ్. ఎవడంటే నీకెందుకు గాని? కొద్ది కొద్దిగా చెబుతాను, నేర్చుకో. వక్రతమౌచ వక్రతమౌచ అప్యను స్వారౌచ అప్యను స్వారౌచ కగచజయుగ కగచజయుగ తడన తదన తడన తదన తదన పమ తదన పమ కగచజయుగ తడన తదన పమ ఎరలవ సహళం తుహల్వర్గ తలాగుత దిగినతో తలాగుత దిగినతో తలాగుత దిగినతో. రే, మీరు చెప్పండి రా. కేరళవ సహళం తుహల్ వర్గ గురుకుమారులారా, మహారాజు గారు మిమ్మల్ని ఉన్న పాటను తీసుకురమ్మన్నారు. ఎవరిని బాబు? మిమ్మల్ని. దీని ఆ సంగతి అక్కడ వచ్చి అడగండి. సరే, నడవండి. రే గోముఖ, వీళ్ళని కాస్త చూస్తుండు. ఏ దానవకుల సార్వభౌమ సకల లోక నాయక విజయీభవ విజయీభవ. గురుకుమారులారా, దయచేయండి.
చిరంజీవికి విద్యాభ్యాసం జరిపించాలి. మహాభాగ్యం మహారాజా, ప్రతిదినం స్వయంగా వచ్చి రాజమందిరంలోనే చదివిస్తాం మహారాజా. వద్దు, రాజమందిరంలో వద్దు, మీ గురు చాలి. తమ శల ఎలాగైతే అలాగే చేస్తాం మహారాజా. గురుదేవులకు నమస్కరించు. గురుభ్యో నమః. దీర్ఘాయుష్మాన్ భవ. చూశావా అమరక, సింహం కడుపున సింహమే పుడుతుంది. కాదా మరి, విద్యా వైభవ ప్రాప్తిరస్తు. బాబు, మా చిట్టి తండ్రి ఏమీ తెలియని వాడు. తెలిసి భోజనం పెట్టవలసిందే కాని ఆకలి దప్పి కూడా తెలియదు. ఇక మీదట తల్లి అయినా తండ్రి అయినా అంతా మీరే, ఎలా ఆదరిస్తారు? అమ్మా, నాకేం భయం లేదు. అన్నిటికీ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఇదే వాడి పట్టుకున్న వ్యాధి, నాకు పట్టుకున్న బాధ. తెలిసింది మహారాజా, ఆటపాటల్లో అతడే మర్చిపోతాడు మహారాజా. రా నాయన. గురువుల వద్ద బుద్ధిగా చదువుకో. నమస్కారం నాన్నగారు. నమస్కారం అమ్మా. లీలావతి, సర్వేశ్వరులకు నమస్కరించు. ఓం నమో నారాయణాయ నమః. నాయన, ఆ మాట చెప్పొద్దు. నాయన, ప్రహ్లాద, ఇప్పుడు మీ తండ్రే సర్వేశ్వరుడు, సకలలోక పాలకుడు. అందుచే లోకులంతా స్మరించాలి, స్మరించి తీరాలి. గురుగారు, అన్నీ తెలిసిన వారు, పూజ్యులు. నిజం కప్పిపుచ్చి నన్ను మోసం చేయడం ధర్మం. ఎవడే సృష్టికి మూల కారణము? ఆ రమావల్లభుడే సర్వేశ్వరుడు. అయితే మీ తండ్రికి నమస్కరించవా? ఓ, బాగానే ఉంది. బాగేమిటి నా పిండాకూడు, పిలక ముదిరి పిట్ట కూత పెట్టింది. ప్రహ్లాద, మా గురుకులంలో మేము ఎట్లా చెబితే అట్లా నడుచుకు తీరాలే. నీవు మహారాజపుత్రుడు అని మౌనం చేస్తే మితిమీరి కొరెక్కుతున్నావు. ఒరేయ్, అలా తెల్లపోయి చూస్తారేమియా? దైవ ప్రార్థన చేయండి. ఓం హిరణ్యకశిపవే నమః. ఓం హిరణ్యకశిపవే నమః. ప్రహ్లాద కుమారా, వీళ్లతో పాటు నువ్వు కూడా చెప్పవి. మీరు చెప్పేది అసత్యమని తెలిసినప్పుడు నేనెలా చెప్పగలను గురువుగారు? సత్యం తెలిసినట్టు చిన్న పెద్ద తారతమ్యం తెలియకుండా అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? వీపు పగలగొడతాను అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను. స్వామి, నా మీద కోపాన్ని వీళ్ళని కొట్టకండి, నన్నే కొట్టండి. మహారాజు కుమారుడు నిన్ను కొట్టకూడదు. నీ ఆజ్ఞ వల్ల వీళ్ళని ఎవరిని కొట్టకూడదు. ఇంకా నేను ఎవరిని కొట్టేది? ఏడి ఏడి వాడు, ఆ ముద్దాడు ఏడి ఎక్కడున్నాడు? ఏడి వాడు, ఒరే నిద్రానంద్, లే చేయబట్టు. చెయ్యత్తరా? వద్దులండి. చెయ్యత్తరా అంటే వద్దులేమంటావు? మీరా గురువులు, నేనా మోటివాణ్ణి, మరి నేను చెయ్యెత్తవలసి వస్తే మరి మీరు. సరే కూర్చో. వాడు చెయ్యెత్తితే నువ్వు పచ్చడైపోవు, అందుకనే కూర్చోమన్నానుగా. మంచి పని చేశావు. ఏం ప్రహ్లాద, నువ్వు చెప్పవే, ఇది వ్యాకరణం. అన్నా, అది ఇందాక మీరు చెప్పేటప్పుడే వచ్చింది. ముసలి కొంగల్లారా, ఇక నుంచి ఆపండి మీ నారాయణ జపం. వాడెప్పుడో పారిపోయాడు, ఇప్పుడు ముల్లోకాధిపతి మా హిరణ్యకశిపు మహారాజే. ఆయన నామమే జపించాలి. నారాయణ, ఆది మధ్యంతరహితుడు శ్రీహరికి పరాజయమా? మీ రాజుని
మిమ్మల్ని మమ్మల్ని అందరినీ పాలించేది ఆ దేవదేవుడని మీకు తెలియదా? అదేం మాకు తెలదు. తెలిసినా మాకు అవసరం లేదు. ఇప్పుడు మా ప్రభు నామ జపం తప్ప వేరే జపం విన్నాం. విన్నామంటే విన్నాం. ఓం నమో నారాయణ. ఎంత చచ్చినా పులుపు చావలేదు. ఓహో మరీ మితిమీరిపోతున్నారే. ఒరే దుందుబే, మంచి మాటలతో వీళ్ళు లొంగర్రా, కట్టండి వీళ్ళు. ఎందుకు ఆ సాధువులు అలా కొడతారు? అదే మానం అంటున్నా. ఏంటి దేవుడు కొలుసుకుంటుంటే మీకెందుకు అలుసు? దేవుడు దెయ్యాలు లేరు ఇప్పుడు. మా రాజే దేవుడు, ఆయన నామం జపించాలి. అత్త కుమ్ములు ములిసిన రాజు ఎవరబ్బా? హిరణ్యకశిపు మహారాజు. పద్నాలుగు లోకాలు జయించాడు. తెరపంచుల మహానుభావుడు. ఆయనే మన దేవుడు. ఈ లోకంలో ఆయన నామం తప్ప ఏరే నామం జపించకూడదు. జపించే పళ్ళు వీళ్ళు రాలిపోతాయి. ఓం నమోన్నా ఓం హిరణ్యకశిపే నమః అనండి. తెలిసిందా? మీకింకా తెలియదు కాబోలు. ఇది చెంచు సీమ. ఇక్కడ మీ రాజు ఆటలేని సాగు. అందుచేత మర్యాదగా సాధులు ఇట్టు వెళ్ళిపోండి, లేకపోతే మీ ఈపులు తడుముకోవాల్సి వస్తుంది. ఆడపిల్లలు కదా అని ఊరుకుంటున్నాం. మీ దారిని మీరు పండే. ఆ మాటకు వస్తే మీరు కూడా మా రాజునామం స్మరించాలి. జాగ్రత్త, పండే. సరే, అలాగే వెళ్ళిపోతాం. నువ్వు వీళ్ళని చూసి ఇక్కడే ఉండు. అదండ్రా, నిన్నే వెళ్ళావా? ఎక్కడుంది? అల్లదిగో ఆ మర్రి చెట్టు మీద ఉంది. నేను వెళ్ళొచ్చాను. నేను చాలా జాగ్రత్త చుట్టుంది. అలాగే నువ్వు వెళ్ళిరా. అయ్యా తొందరగా వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని బతకనీరు. విజయో దీర్ఘాయురస్సు కళ్యాణం. ఆదిశక్తిలా వచ్చి అడ్డుపడ్డావు తల్లి. నీ పేరు? చెంచులక్ష్మి. ఏమిటి, సాక్షాత్తు లక్ష్మీదేవి. శ్రీమన్నారాయణుడు వంటి భర్తను పొంది శ్రీదేవిలా వచ్చిల్లమ్మ. ఇదిగో ప్రహ్లాద, ఈ మెట్ట వేదాంతమ్మా అని మేము చెప్పినట్టు వింటావా లేదా? చెప్పండి గురువుగారు. గురువుగారు గురువుగారు అంటూనే నువ్వు చేసే పని చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇక విష్ణునామం మర్చిపోవాలి. ఆ గోవిందుని మరవటం నా వశం కాదు గురువుగారు. అదిగో రామళ్ళి గురువుగారని మొదలెట్టాడు, ఇక వీడి వీపు టకోరా వాయించాల్సిందే. ప్రహ్లాద, నీకిన్ని విశేషాలు తెలుసు కదా, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలనే సత్యం తెలియదు. తల్లిదండ్రులే అన్న మాట ఏమిటి? ఈ చరాచర సృష్టి అంతా విష్ణుమయంగానే కనిపిస్తుంది గురువుగారు. బాబు బాబు, గురువుగారు గురువుగారని మా ప్రాణాలు తీయకు. నీకు కనిపిస్తే ఆ విష్ణువును మీ తండ్రికి చూపించరాదు? మేల్కొని కళ్ళు మూసుకున్న వారిని ఎవరు లేపగలరు? కళ్ళు మూసుకొని చూడని వారికి ఎవరు చూపగలరు? పోనీ, మేం కళ్ళు తెచ్చుకొని చూస్తున్నాంగా, మా కళ్ళకు చూపించు. నీవే నిజంగా చూపగలిగితే నువ్వే గురువు, మేమే శిష్యులం. ఏది చూపించు చూద్దాం. కనలేరా కమలాకాంతుని అదిగో కనలేరా భక్త పరిపాలుని ఆ
నదిలో కనగలరా దీనావనని దివ్య స్వరూపము మూర్ఖులు మదిలో కనగలరా నారాయణ హరి నారాయణ శ్రీమనారాయణ పీడితుడైన బాలునకు చేదు ముందరే కానీ అనంత వైభవాలున్నాయని పంచభక్షాలు పెట్టి ప్రాణాలు తీసుకుంటారని. ఇప్పుడంత ప్రమాదమే వచ్చిందండి. నోరెరుగును ముద్దు బిడ్డ మాటలకు నొచ్చుకుని జగచ్చాసనకత్తులు మీరు పసివారితో పంతకిస్తారా? నోరెరుగుని బిడ్డడాడే మాటలావి దారుణమైన బల్లెపు పోటు. వైకుంఠుని సైతం పారద్రోలి భూన భవంతులను దగ్గరలో చేసిన వీరాధి వీరుని కుమారుడు వీడు దాసాన దాసాధమునట్టు దానం వేరి పేరు స్తోత్రం చేస్తాడా? లీలావతి మొక్కగానున్నప్పుడే ఈ దుర్బుద్ధిని ప్రహ్లాదని లేత హృదయం నుండి పెకలించి వేయాలే గాని మానిన తర్వాత మన వశ్యం కాదు. అరక్షణమైనా విడిచి ఉండలేని నా బిడ్డని 6 మాసాలు వేరు చేశారు. ఇప్పటికైనా వాడిని పిలిపించండి. నా చిట్టి తండ్రి ఎలా ఉన్నా? లీలావతి, ఈ విచారం మన ఉభయలకు సమానం. ఇది వాడి ప్రారంభం, మన కర్మ. ఎవరెక్కడ ప్రహ్లాదుని తీసుకురమ్మని మా ఆజ్ఞగా చండామారుకులకు చెప్పండి. చెప్తాం మహారాజా. గురుకుమారులారా, యువరాజు గారిని వెంటనే తీసుకురావాల్సిందని మహారాజు గారి ఆజ్ఞ. అలాగే మీరు ముందు పదండి, ప్రహ్లాదుని తీసుకుని ఇప్పుడే వస్తాం. చండా, నా కాళ్ళు వణుకుతుంది. ఈ ప్రహ్లాదుడు అక్కడ ఏం ప్రళయం తెస్తాడో ఏమో చెప్పి చూద్దాం. ప్రహ్లాదా, ప్రహ్లాదా. పిలిచారా గురువుగారు? అదిగో మళ్ళీ గురువుగారు అని మొదలెట్టావు. మా గురుత్వం ఎన్నడో మంట పెట్టావు. ఇప్పుడు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలా? అక్కడ మా మర్యాద ఎలా కాపాడుతావో నిన్ను బ్రతివాలుకుంటావు నాయన. నీ భక్తి నీ మనస్సులోనే పెట్టుకుని మీ తండ్రి దగ్గర మాత్రం విస్తృతం ఎత్తవు. ఎత్తేవా, మీ తండ్రి అమాంతంగా మా ప్రాణాలు తీస్తాడు. ఆ బ్రహ్మహత్య నీకు చుట్టుకుంటుంది. ఎంత మాట గురువర్యా, అవసరమైతే మీకోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను, గాని మీకు హాని కలగనిస్తానా? మా బాబే మా బాబే. చిరంజీవి వర్చిల్లు నాయన, వెళ్దాందా. నాయన ప్రహ్లాద, ఏమేమి చదువుకున్నావు? గురుదేవులు ఏమేమి బోధించారు? ఏది ఒక్క పద్యం చదివి అర్థ తాత్పర్యాలు చెప్పు చూద్దాం. చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివిన విగలవు పెక్కులు, చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి. చదువులలో సారమంతా ఇంత స్వల్పకాలంలోనే గ్రహించావా? ఏకసంతగ్రాహి మహారాజా, ఇంకా మీరేమీ అడగక్కర్లేదు. ఒక శ్లోకమైనా సరే, ఒక సూత్రమైనా సరే ఒక్కసారి చెవిన పడితే చాలు, ప్రహ్లాదుని బుద్ధిలో శాశ్వతంగా నిలిచిపోయినట్టే మహారాజా. ఏది నాయన? కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠ
కంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు జోడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విభుదుడే పాదయుగము తోడి పశువుగాక బాబు వాడు మనకు గర్భశత్రువు కదా వాణ్ణి స్తుతించడం ఏమిట్రా ఈ దుర్బుద్ధి నీకే పుట్టిందా ఎవరైనా దుర్మార్గులు నేర్పారా లేక గురుదేవులే రహస్యంగా బోధించారా మహారాజా పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసెదనంచు బాలుని వటుకని పాయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెప్పిన ఆడవు భృగు ప్రవరుండవటంచున్న మిథిల్ తమ పురోహితులం అందులో భార్గవులం మీకు ద్రోహం చేస్తామా మహారాజా మేమెన్నో విధాలు మళ్లించడానికి ప్రయత్నం చేశాం మహారాజా ఏడవలేకపోయారు వెళ్ళండి ప్రహ్లాద నా కుమారుడు అని సుకుమారుడు అని ఇంతకాలం ఉపేక్షించాను కానీ నీ దుర్బుద్ధి హద్దు మీరిపోతోంది ఇక నేను సహించేది లేదు నువ్వు ఆ ధనుజు వేరి నామం విస్మరించి దైత్యకుల ధర్మాలు పాటించాలి తెలిసిందా అది నా వశమా నాన్న మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని కలదూగు రాయంచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు స్ఫురిత చకోర కమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరేతి నితరంబు చేరనేర్చో వినుత సరే ఇక నీవు నా కొడుకువు కాదు నేను నీకు తండ్రిని కాదు ఎవరెక్కడ కాలకేతుణ్ణి వజ్రబాహుణ్ణి తక్షణం రమ్మని చెప్పు నాథ శాంతించండి కన్న బిడ్డ మీద కత్తి కట్టడం మీకు న్యాయం కాదు బిడ్డ కాదు మట్టి గడ్డ నీలా ఇక ఈ దురాత్మల గురించి నాకేమీ చెప్పనక్కర్లేదు మరణమో వీడి బుద్ధి మారణమో జరిగి తీరవలసింది నాయన నీకెందుకు ఈ పట్టుదల మీ నాన్నగారితో వ్యతిరేకించడం తప్పు కాదు తండ్రికి కుమారుడు సాక్షాత్తు ప్రతిబింబం అని తెలియదు ప్రతిబింబం వీడా నాకు ప్రతిబింబం అవునమ్మా నాన్నగారికి నాకు భేదమేముంది ఆది మధ్యాంతరహితుడైనట్టి హరిని మది విరోధించిన తండ్రి మరువలేడు మైత్రి చే నేను గోవిందు మరు
కార్యము మాత్రం ఒకటే అయ్యో నీ మార్గం నీదే ఆయన మార్గం అయింది నాయన ప్రహ్లాద లక్ష్యం ఒకటే అన్నావు కదా పోనీ మీ నాన్నగారి మార్గాన్ని నడుచుకోకూడదు నా మాట విను బాబు అది నా చేత కాదమ్మా భయం ఎందుకు అన్నిటికీ ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు ఉంటే నిన్ను రక్షించమను కుర్ర కుంక కాలకేతన ఈ దుర్మార్గుణ్ణి బాలుడని సుకుమారుడని ఆలోచించక ఘోర హింసలకు గురి చేస్తా వరించండి అయ్యో మీ కాళ్ళు పట్టుకుంటాను లీలావతి ఇక ప్రార్థనతో ప్రయోజనం లేదు వద్యబాహు వీడి దుర్బుద్ధి మాంతే విడిచిపెట్టండి లేదా కాల సర్పాల చేత కల్పించి తత్తు తైలాల్లో ముంచండి సేనాగ్రం నిండి ఏమైనా చేయండి
అయ్యో ఇవేమి శిక్షలండి? ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? నాకు పుత్రభిక్ష పెట్టండి, గర్భశోకం కల్పించకండి. ఇప్పటికైనా వాణ్ణి కరికరించి ఆ వెర్రివాణ్ణి క్షమించండి. వాడా వెర్రివాడు నాకు వెర్రెత్తిస్తున్నాడు. ఇన్ని శిక్షలు విధించినా నన్ను ధిక్కరించి నా శత్రువే దిక్కుని ఏడుస్తున్నాడే గాని నాయన రక్షించమని ఒక్కసారైనా నన్ను ప్రాధేయపడ్డాడేమో చూడు. ముక్కు పచ్చలారిని ముద్దు బిడ్డ వాడే మెరుగునండి. ప్రాజ్ఞుడైతే అన్నీ వాడే తెలుసుకుంటాడు. పసివాడికి తప్పు చేస్తే అన్నీ తెలిసిన వారు మీరు పంతకిస్తారా? పుత్రుడు పుట్టాడని పొంగిపోయారు, పువ్వుల్లో పెట్టి పెంచారు. ఆ ప్రేమంతా ఏమైందండి? పోని తిట్టండి, కొట్టండి అంతేకాని వంశవర్ధుని చంపించడం న్యాయం కాదండి. వాడా వంశవర్ధుడు కులద్రోహి. లీలావతి, ఆ నీచుణ్ణి మర్చిపో. మనకు పుట్టలేదనుకో, నీకు కావలిస్తే 10 మంది పుత్రులు ప్రసాదించమని ఆ బ్రహ్మను శాసిస్తాను. శత్రుపక్ష పాతి కొడుకైనా సరే గూడైనా సరే క్షమించేది లేదు. ప్రహ్లాద, కొంతవరకైనా దారికొచ్చినట్టేనా? లేదు ప్రభు, అనేక విధాల ప్రయత్నించాం కానీ ఆ బట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్న సామెతగా ప్రహ్లాదుడు తన మొండి ధోరణి మానలేదు. గత్యంతరం లేక తుదకు ఏలిన వారి ఆజ్ఞ ప్రకారం పర్వతాగ్రం నుంచి పరద్రోశం ప్రభు. అనుబంధం తీరిపోయి బ్రతికిన 4 రోజులు ప్రాణాలు విసిగించి దుఃఖ పెట్టాడు. ఏం పుత్రుడు ఏం పుట్టుక. అలాగే ఏమి చేయనులే, నువ్వు శాంతి. శత్రువైతే ఏ తండ్రి మాత్రం తలెత్తుకు తిరగలదు చెప్పు. తనేడు శత్రువా? అదేవుడు దానవేంద్ర. నారద, నీ వంటి మహావిజ్ఞానులు కూడా దానవైర నామం విస్మరించి నన్ను స్మరిస్తూ ఉంటే. అవునా, నా కొడుకు దాసాన దాసాధమోస్మి అంటూ ఆ వైకుంఠుని స్మరిస్తాడు. ఎన్ని హింసలు పెట్టినా వాడికి ఆ దుర్బుద్ధి పోలేదు. అయితే అది దుర్బుద్ధి కాదు దానవేంద్ర, వినయ విజ్ఞాన సంపన్నుడుకు నీ కుమారుడు శత్రువు కాదు, మిత్రుడయ్యా. మిత్రుడు? మిత్రుడా? ఏమిటి నారదా నీ విపరీత వ్యాఖ్యానం? విపరీత వ్యాఖ్యానం కాదయ్యా, వేద వేదాంత విజ్ఞాన సారం. విను, నువ్వు విరోధించి 14 లోకాలు గాలించి కూడా నీ శత్రువుని బంధించలేకపోయావు. అటువంటిది నీ కుమారుడే నీ శత్రువుని నింటే కట్టి పడవేశాడేమో. నారదా, నీ డొంక తిరుగుడు ఉపన్యాసం నాకు అర్థం కావట్లేదు, సూటిగా చెప్పు. నీకు అర్థం కాదయ్యా, నాకు తెలుసు. విష్ణుకి ఒక దౌర్బల్యం ఉంది, అది ఏమిటంటే భక్తి చేత సులభంగా కట్టుబడతాడే కానీ మరి ఏ మార్గం వల్ల అతను కట్టుబడడు. ఈ రహస్యం నీ కుమారుడు ఎలాగో తెలుసుకుని ఉంటాడు.
నీకింతకాలం కనబడినటువంటి నీ శత్రువుని నీ కుమారుడే నీకు చూపించగలుగుతాడేమో. నారద, నువ్వు చెప్పిందే సత్యమైతే ప్రహ్లాదుడు పితృరుణం తీర్చుకున్న సత్పుత్రుడు అవుతాడు. కానీ అది కూడా చూద్దాం. ఎవరెక్కడ, ప్రహ్లాదుని తీసుకురండి. అవును నారద, నువ్వు కూడా ఆ దానవైరి భక్తుడివేగా. మరి ఇంతకాలం నువ్వెందుకు చూపించలేదు వాణ్ణి నాకు? దానవేంద్ర, నేను ఎప్పుడైతే అతని మతం విసర్జించి నీ మతం స్వీకరించానో అప్పుడే అతడు నా చేయి జారిపోయి ఉంటాడు. తండ్రి నమస్కారం. మునీంద్ర వందనములు. దీర్ఘాయురస్తు. దానవేంద్ర, ఇట్టి కుమారునిగైన నీ భాగ్యం ఏమనవచ్చునయ్యా. ప్రహ్లాద కుమార, నీవు బానిసవై రాత్రింబవాళ్ళు స్మరిస్తావే, వాడు ఆ మహావిష్ణు, వాడెక్కడ్రా? మహానుభావుడు అయిన నీకు తెలియదా నాన్న? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి స్వర్గోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. సర్వస్థలముల అంభోరుఖ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభమున పలికదము ఈ స్తంభమున చూపగలవే చిక్కు జిక్కు. ఆహా, సందేహం ఎందుకు తండ్రి? ఆశయం నెరవేరింది. లోకకంటకుడైన హిరణ్యకశిపును వధించి విజయలక్ష్మిని చేపట్టావు. ఇక శాంతించి యథారూపాన్ని ప్రదర్శించి నీ నిజలక్ష్మిని స్వీకరించు. దుష్ట శిక్షగా శిష్టరక్షగా ఆశయం ఫలించిన ఆవేశాన్ని వీడవేమి. ఒక్కసారి మా అందరిని పరికించు, మా అభ్యర్థన ఆలించు. మీ ఉగ్రత్వంతో 14 భూనాలు తలడిల్లిపోతున్నాయి. ఇకనైనా శాంతించి మమ్మల్ని కటాక్షించవా స్వామి. సృష్టికారకులైన పితృదేవులు, లయకారకులైన పరమేశ్వరులు,
ముల్లోకాలు పాలించి అష్టదిక్పాలకులు మహామహులంతా డొంకల్లో దూరేమిటి? నారాయణ నారాయణ. తల్లి, ఇందిరాదేవి, దేవదేవుడైన మహావిష్ణువు ఉగ్రత్వం ఆయనే ఉపసంహరించుకోవాలి గాని అన్యులకు వశమా తల్లి? కుసుమ కోమలి, నీవి మహారణ్యమున ఉగ్రనారసింహదేవుని అనుసరించలేవమ్మా. మా విజ్ఞాపన మన్నించి వైకుంఠానికి వేంచేయమ్మా. సరోజ సంభవ, పార్వతీపతి, నా భర్త లేని వైకుంఠం నాకు మహారణ్యంతో సమానం. వారెక్కడుంటే అదే నాకు వైకుంఠం. అది యథార్థం. సరస్వతి వల్లభ, ఈ సమస్య పరిష్కరించు. జగన్మాతవి, నీవి అడవులలో శోషించటం చూడలేక మనవి చేశాం. పోనీ నరసింహదేవుడు శాంతించే వరకు ఈ గరుడాద్రి మీదే ఒక హరిమం నిర్మింప చేస్తాను. సెలవి తల్లి. ఆమోదించమ్మా. పల్ల మెరుగు ఎప్పుడు నిజం తెలుసు నీకే. నరహరి రూప నారాయణ జయ నారాయణ హరి నారాయణ. నరహరి రూప నారాయణ జయ నారాయణ హరి నారాయణ. అదేమిటి స్వామి, మీకు ఉపకారం చేద్దాం, నేమొస్తే నా మీద గుర్రుమంటారే? ఈ గరుడాద్రికి ఇటు ప్రక్క తిరిగితే తిరిగారు కానీ అటు ప్రక్కకు మాత్రం వెళ్ళకండి. అక్కడ అతి భయంకరులైన చెంచు జాతి వారు ఉన్నారు. తుదకు ఏ చెంచు పొడుచు కంటబడ్డా మిమ్మల్ని వికృత జంతువు అనుకుని పట్టి బంధించిందా, మరి బయటికి రాలేరు. నారాయణ. ముచ్చటగా గింతలేసుకుంటూ పోతుందా? అలాంటి సాధు జంతువుని కొట్టడానికి నాకు చేతులాడం. ఇదేంటి, మెరుపు లేదు మేఘం లేదు, ఊరికే ఉరుముతోంది. కాదే, అది సింహగర్జన. ఇది సామాన్యమైన సింహంలా లేదు, ఇంత పెద్దరికి ఎప్పుడు వినలేదు. కొత్త జాతిదేమో, కొత్త జాతిదైతే దాన్ని పోనవకూడదు, తప్పకుండా బంధించాలి. అప్పుడే పెద్ద పేరు. పేరు లేదు గేరు లేదు, ప్రాణాల మీదకి వస్తుంటే మనకెందుకు బోధం పరిచయించుతా? మీరు పోతే కొండి. ఆ సింహాన్ని చూసి దాని సంగతి ఏమిటో తెలుసుకుని కట్టో కొట్టో తీసుకొస్తాను. అయితే ఆ సింహాన్ని నువ్వే కదిలించుకో, మేము పోతున్నాం. రండి, అలా అయితే చూద్దాం. చెప్పుకుంటే చెప్పుకోండి, మా అయ్య మెచ్చుకుంటాడే కానీ నొచ్చుకోడు. సరే చూద్దాంగా. పొండే దద్దమ్మలారా, నాకేం భయం అనుకున్నారా? Thank you.
బల్బలే ఏటి రూపం మనిషి కాదు జంతువు కాదు ఈ చిత్రంగా ఉందే అవును చిత్రమే నా రూపమే ఒక చిత్రం ఎవరు నువ్వు నరుడు సింహము రెండు కలిసిన నరసింహమూర్తిని ఓహో బాగున్నావు కానీ ఈ అడవి విడిచిపెట్టి పార్పు అట్లాగా ఏమా ఇదిగో చూడు నువ్వా వింత జంతువులా ఉన్నావు మా చెంచులా మంచోడు కాదు నిన్ను చూశారంటే ఊరికే వదలరు కాళ్ళు చేతులు కట్టి పారేస్తారు వాళ్ళ దాకా ఎందుకు నీ చూపులతో నువ్వే నన్ను కట్టేశావు అబ్బో హాస్యాలు మొదలెడుతున్నావు నా సంగతి తెలుసా ఓ బాగా తెలుసు చెంచిత హాస్యాలు కావు నీ తేజోమయ కళారూపము నన్ను ముగ్ధుణ్ణి చేసి లోక భయంకరమైన నా ఉగ్రత్వాన్ని తల్లార్చింది ఓహో మాటలు లేచిన జంతువే పాపా చెంచిత ఆగు నా మాట విను ఎందుకు నా వెంట పడతావు ఏటి గొడవ ఇంతవరకు అందరూ నా వెంట పడ్డారే కానీ నేనెవరి వెంటా పడలేదు నీ ముఖంలో ప్రకాశించు ఆ కళ నన్నెప్పుడూ నీ బానిసను చేసింది కాంత చేతి లోపల ఏ మంతమునదో కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో ఎంత భీకరుండైనా శాంత బుంది తీరునే కంటి చూపుకి ఇనుమైన కరగునని అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా కరుణాలవాల ఇది నీదు లీల అంతయును వింత పొగడగని నింత కరుణాలవాల ఇప్పుడైనా నన్ను కటాక్షిస్తావా స్వామి కోపం తగ్గి తాపం హెచ్చినట్టుంది పిట్ట బెదిరిపోయిందా అవునారద చేజిక్కిన పిట్ట జారిపోయింది ఆహా స్వామి అది మీకే చిక్కలేదంటే అది ఎంత అపురూపమైన పిట్టై ఉండాలి వల వేయండి ఉరులొగ్గండి ఎర చూపండి ఏం చేస్తారు పాపం ఎంతటి మహా చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆచిటారు బొమ్మల చిగురుకోయ గలవా పునరహరి చిగురుకోయ గలవా చెట్టు లెక్క గలనే ఓ చెంచిత పుట్ట లెక్క గలనే చెట్టు లెక్క గలనే ఓ చెంచిత పుట్ట చెట్టు లెక్కి ఆతిటారు కొమ్మల చిగురుకోయగలనే ఓ చెంచిత చిగురుకోయగలనే గలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఊడ పట్టుకొని దారుడు బండి చేరగలనే ఓ చెంచిత ఊగి చేరగలనే చూసుకొని
బాణమేయగలనే ఓ చెంచిత బాణమేయగలనే ఓ చెంచిత నిన్ను మించగలనే చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కి ఆటిదారు కొమ్మల చిగురుకోయగలనే ఓ చెంచిత చిగురుకోయగలనే తగవులేల ఎగతాళిగాదు నన్ను తాళిగట్ట నీవా వచంచిత తాళిగట్ట నీవా చేశావా? అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. అదే భయపడి నీ తినే అప్పుడు ఒక భయంకరమైన సింహ మనిషి మీదకు పరిగెత్తుకొచ్చిందమ్మా. సింహ మనిషా? అవునయ్యా, చాలా విచిత్రంగా ఉందయ్యా. విచిత్రంగా ఉందా? అప్పుడు నేను నేనే చెంచు ధర కూతున్నైతే ఆ జంతు మాయమైపోగాక అని కళ్ళు మూసుకుని బాణం వేశాను. తర్వాత కళ్ళు తెరిచాను, బాణం లేదు, ఆ సింహం మనిషి లేదు. చూశారా మన చెంచు గుండె ధైర్యం? చెంచు లక్ష్మికి చేసి మరచావా ఓ చింతిత, బాస చేసి మరచావా ఓ చింతిత, వేచి వేచి కనులే మోకాయలు కాచే, వేచి వేచి కనులే మోకాయలు కాచే, నీవు లేక క్షణమైనా నిలువ జాలనే, నీవు లేక క్షణమైనా నిలువ జాలనే, జాలమాయ తాళలేను ఏలగరావే, నన్నేలగరావే,
కానగరావా ఓ చెంచితరావా కంటి నీరు చెరువాయే కదలే మారే శాంతముంది నరసింహ చెంతకు రావా శాంతముంది నరసింహ చెంతకు రావా జీవితాన అంతులేని చీకటులాయే జీవితాన అంతులేని చీకటులాయే మూసినంత మాత్రం నేను కానలేనా. నా మనోనేత్రంతో నేను సర్వదా చూస్తూనే ఉన్నా. ఇంత ఆలస్యంగా వచ్చావేం చెంచిత? అక్కడ అందరు కళ్ళు మూసే కదా ఇక్కడికి రావాలి. చెంచిత, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. కళ్ళు కాయలు కాచాయంటేనా? ఏ, ఎందుకు మెలకుగా ఉన్నా? నిద్రపోలేకపోయావా? చెప్పడం సులభమే. లోకం సుఖంగా నిద్రపోయినా నా హృదయం మెలకుగానే ఉంది. ఏమో, నీ చక్కని చూపులు, తీయని మాటలు మరువలేకపోతున్నాను. నా మీద నీకెందుకింత ఆశ కలిగింది? అంతేకాదు, ఆశ అనుభూతిగా మారి, అనుభూతి ప్రేమగా మారింది. ప్రేమ? పోనీ పాలు నీళ్ళలా? అంతలు వేరు చేస్తాయిగా. అయితే చందమామ వెన్నెల్ల? అబ్బే, కారు మేఘం అడ్డొస్తే కాంతి పోదు. ఏం చెప్పినా కాదంటున్నా, మరి ఏం చెప్పను? అదా, నేను చెప్పనా? ఓ తప్పకుండా చెప్పాలా? అబ్బా చెప్పు చెంచిత. నువ్వు నేను నా అవును చెంచిత, బాగా చెప్పావు. మన ప్రేమ మామూలు ప్రేమ కాదు, ఆనందమైన ప్రేమ. Thank you.
సంచిత సంచిత సంచి చేతికి అవమానం తెచ్చావు. నిన్ను ఇక్కడే చంపి పాటేస్తా. ఆగండి, నా మాట వినండి. పెళ్లిగాని పిల్లల్ని పాడు చేయడానికి వచ్చావా? పాడు చేయడానికి కాదు, పెళ్లి చేసుకోవడానికే వచ్చాను. ఎంత ధైర్యం! ఎవడరా నువ్వు? ఏమో నాకే తెలియదు. అయితే నువ్వు ఎవడవా? నీకే తెలుసా? నీ పేరు? పేరు లేదుగా. పేరే లేదు. భలే భలే. నీ ఊరు? ఊరు లేదు. నీ కులం? కులం కులము లేదు, గోత్రము లేదు. అయితే నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు. తల్లిదండ్రులా? లేరు. బలెవర్రా? అయితే నువ్వు ఎలా పుట్టావా? నేను పుట్టలేదుగా. ఏయ్, దిక్కులేని పచ్చివి! మా అమ్మాయి పాల సేవ చేయటానికైనా పనికిరావే, ముట్టడానికి ధైర్యం ఎలాగ వచ్చింది? దీన్ని కాలు చేతులు కట్టేయండి రా. తర్వాత వీటి చిత్రాలు చేయిద్దాం. నారాయ్ స్వామి, స్వామి స్వామి స్వామి, దండాలు స్వామి దండాలు. త్వరా, ఏమిటి సందడి? చూడండి స్వామి, ఆడికి ఊరు పేరు లేదట, కులం లేదట, తల్లిదండ్రులు లేదట, అసలు పుట్టే లేదట. ఇదేంటి స్వామి? నా బిడ్డని మాయం చేసి ఆడు వల్ల వేసుకోవాలని చూస్తున్నాడు. స్వామి, అతనికేం తెలియదు. అయితే నీదే తప్పు. నా తప్పు మాత్రం ఏముంది? యువతి యువకులు కదా, అదంతా ప్రణయ మహిమ. ఆడు దిక్కు మక్కు లేనాడని నేను చెప్తుంటే తమరు ఇలా అంటారేంటి స్వామి? త్వరా, నీ కుమార్తెకిది ప్రశస్తమైన సంబంధం, ఇక వెనక ముందు ఆలోచించగా వెంటనే పెళ్లి చేసేయి. స్వామి, నాతో ఆశ వాడుతున్నారా? ఆశంగా ద్వారా మీ మేలు కోరి నిజమే చెప్తున్నా. అతనికి ఊరు లేదు, నీ ఇంటే పెట్టుకో. నీకు ఒకే బిడ్డ, నీ బిడ్డ ఎప్పుడు నీ ఇంటే ఉంటుందిగా. అతనికి ఊరంటూ ఉంటే పెళ్ళయిన తర్వాత అతను తీసుకుపోవాల్సి వస్తుందిగా. అవును స్వామి. ఇక పేరంటావు, అతని పేరు నీకు నచ్చుతుంది నచ్చకపోతుంది, నీ ఇష్టం వచ్చిన పేరు నువ్వు పెట్టుకుని పిలుచుకోవచ్చుగా. అవును స్వామి. మరి ఆడి కులం? కులగోత్రాలతో పని ఉంది. అతని కులం ఎక్కువ, మన కులం ఎక్కువ అని మీమాంసే అక్కర్లేదు. సరే స్వామి, ఆడి తల్లిదండ్రులు లేరని చెప్తున్నాడే. మరీ మంచిది, నీ బిడ్డకి అత్తమామల పోరు లేనే లేదన్నమాట. భలే భలే స్వామి, ఆడు పుట్టే లేదంటున్నాడే. ద్వారా ఒక సత్యం చెప్తున్నాడు విను, పుట్టిన వాడికి చావు లేదు. అంటే నీ బిడ్డ మంగళసూత్రం గట్టిగా శాశ్వతంగా పడుంటుందన్నమాట. స్వామి, ఇందులో ఇంత అర్థం ఉందని నాకు తెలుదు స్వామి. అయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయమంటావా? ఆహా, సూపర్స్టార్ శీఘ్రం అన్నారు. సరే స్వామి. నారాయణ నారాయణ. ఇగో మా అమ్మాయిని పెళ్ళాడటం నీకు ఇష్టమేనా? ఇష్టపడే ఇంత దూరం వచ్చాను. మీ అమ్మాయిని అడుగు. అరే పదండి రా గుడానికి. నరసింహమూర్తిని చూసావా? చూశానమ్మా. ఎలా ఉన్నారు? ఇప్పటికైనా శాంతించారా? శాంతంగా చల్లగా ఆనందంగా ఉన్నారు. ఎక్కడున్నారు? అదే ఆమెతో. ఆమె ఆమె ఎవరు? ఏమోనమ్మా, ఈ గొడవలన్నీ నాకెందుకు? చతుర్దశ భువనాలు గడగల్లాడించిన ఉగ్ర నారసింహమూర్తి శాంతించాడు, సంతోషించు. సంతోషించాం గాని ఆమెన్నావే, ఎవరామె చెప్పు. చెప్పడానికేముంది, ఆనాడు నరసింహదేవుని శాంతపరచడానికి బ్రహ్మాది దేవతలు మహర్షులు తలక్రిందలయ్యారు. సరే నీ మాట చెప్పనక్కర్లేదు, వైకుంఠం కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు. మీ అందరి వల్ల కాని ఘనకార్యం ఆ అమ్మాయి ఓ కంటి చూపుతూ చిరునవ్వు. చాలే, ఏమిటా పొగడ్తలు? నిజం నిజం. అడిగిన దానికి సమాధానం చెప్పవే, ఎవరానే? ఎవరైతేనే అమ్మా, మాణిక్యం బుగ్గుగనులో పుట్టిన మకుటాగ్రాన్ని ప్రకాశింపవలసిందేగా. అందుకే స్వామివారు ఆమెను వివాహమాడారు. వివాహమాడారా? అమ్మా, అయిన పెళ్లి ఎలాగూ అయింది. కొంతకాలం అడవిలో, కొంతకాలం వైకుంఠంలో కాపురం పెడతారేమో, స్వామిని అడిగి తెలుసుకోమంటారా? నీకెందుకులే అంత కష్టం? ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇంకా నేనెందుకు? ఆ చెంచు దాన్నే పెట్టుకుని వైకుంఠం ఏలుకోమని చెప్పు. సరేనమ్మా. నారద, నాకు ఉపకారం చేసి పెడతావా? చెప్పమ్మా. ఎలాగైనా సరే మీ స్వామిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురా. అడగవలసిన నాలుగు మాట్లాడి ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను. అబ్బో, ఇప్పుడు ఆయన నా మాట వింటాడా? ఆవిడ ప్రేమలో పడి తన్నుకుంటున్నాడు.
పైగా ఆకులు అలములు కట్టుకుని చెంచువీరుడయ్యాడమ్మా. నారద, నిన్ను బ్రతిమాలుకుంటాను. అడగవలసిన నాలుగు మాటలు అడగకపోతే నా కడుపు మంట చల్లారదు. ఒక్కసారి ఎలాగైనా సరే స్వామిని ఇక్కడికి తీసుకురా. సరే, ప్రయత్నం చేస్తానమ్మా. నారాయణ నారాయణ. గోరింకా పులికే పకా పకా, నేనే చిలకైతే నీవే గోరింకా, రావా నా వంక. చిలక గోరింకా పులికే పకా పకా, నీవే చిలకైతే నేనే గోరింకా, రావా నా వంక. నేటికి తెలిమి ఫలించనే, కలలు కల్లటి కలిమి లభించనే. చెలియా నేటికి తెలిమి ఫలించనే, కలలు కల్లటి కలిమి లభించనే. కలువును ఒకటాయే మదిలో తలంపులి తీరే తీయగా మారే హాయిగా. చిలక గోరింక పులికే పకా పకా, నేనే చిలకైతే నీవే గోరింక, రావా నా వంక. కలికి నీవిలా ఎదుట నిలబడ పలుకే బంగారం ఒలికే వయ్యారమే. కలికి నీవిలా ఎదుట నిలబడ పలుకే బంగారం ఒలికే వయ్యారమే. ఒకటే సరాగము ఒకటే పరాధికం, కలసి విహారమే చేదాం హాయిగా, నీవే నేనుగా. చిలక గోరింకా పులికే పకా పకా, నీవే చిలకైతే నేనే గోరింకా, రావా నా వంక. చిలక గోరింకా పులికే పకా పకా, నేనే చిలకైతే నీవే గోరింకా, రావా నా వంక. నారాయణ నారాయణ. ఏం సామి, మమ్మల్ని ఒంటిపాట నుండేవా? ఎప్పుడు మా ఇంట పడతావే? మీ వెంట పడితేనే ముక్తి మోక్షం, గాని ఇతరుల వెంట పడితే అందమా ఆనందమా తల్లి? బానే ఉంది, మొగుడు పెళ్ళల మధ్య నువ్వొకటివి. చిన్న మనవి చేసుకుని వెళ్తాను తల్లి. స్వామి, ఒక్కసారి ఇలా దయచేస్తారా? మీరు ఇక్కడే ఉండండి, చిన్న రహస్యం దయచేయండి స్వామి. స్వామి, ఆదిలక్ష్మీదేవి మీకోసం బెంగ పెట్టుకుని కృషించిపోతుంది. ఆమెను ఒక్కసారి కటాక్షించండి. ఏమిటి, ఆమె ఇంకా వైకుంఠం వెళ్ళలేదా? ప్రభువులు మీరు లేకుండా వైకుంఠం వెళ్ళబెడుతుంది స్వామి. ఈ గరుడాద్రి మీదనే చిన్న నివాసం ఏర్పరచుకుని కూర్చునుంది. దయచేయండి ఒక్కసారి స్వామి. ఇప్పుడు చెంచిత ఏం గొడవ చేస్తుందో? అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పరిపాలించే మీరు ఈ చిన్న విషయం సర్దుకోలేరు. దయచేయండి స్వామి. స్వామి సరే. చెంచిత, నాకు కొంచెం పనుంది, నీవు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళవు, నేను నీ కూడానే వస్తాను. నీవక్కడికి రాకూడదు, నా మాట విను. నేను విన్ను, మన ఇద్దరికి మధ్య దాపరకు ఏంటి? నేను తర్వాత చెప్తానుగా, నీ వస్తే ఏం గొడవ అవుతుందో. ఏ గొడవ వచ్చినా సరే నాకేం భయం లేదు, నిన్ను మాత్రం విడిచిపెట్టను. సరే, అయితే నేను అక్కడ ఏం చేసినా నువ్వేం చూసినా కిమ్ అనకూడదు, సరేనా? ఓ అలాగే అయితే. Thank you.
లక్ష్మి. ఎవరు వారు? నేనే లక్ష్మి. నేనే అనగా? అనామధేయుల? అనామధేయుణ్ణి, అనంతకోటి నామధేయుణ్ణి. తలపతి లక్ష్మి. మీరొక్కరే వచ్చారా? నేనెప్పుడూ ఏకాకినని నీకు తెలుసుగా. లక్ష్మి, లక్ష్మి. ఓహో, కొత్త పెళ్లి కూతురు కూడా తీసుకొచ్చారే. ఉండండి, మంగళార్తి తీసుకొస్తాను. లక్ష్మి, లక్ష్మి, నా మాట విను. ఓహో, ఇదా సంగతి? ఇక్కడ సంసారం అంతా ఉండగా నాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఊరు లేదు, పేరు లేదని చెప్పి నన్ను మా అయ్యను కన్ను గప్పి ఇలా మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఏం చేస్తావు? ఆయన వెర్రివాడే అడవుల వెంట తిరుగుతూ ఉంటే వెంటబడి మందో మాకో పెట్టి వల్లో వేసుకుని కులుగుదామనుకున్నావే వెళ్ళవతలకి. ఓహో, తాడేలు పాములా తలెత్తుకొచ్చావు. నా మొగుడు నేను అడుగుతుంటే నువ్వెవతయ్య సమాధానం చెప్పడానికి? బ్రహ్మరుద్రాదుల చేత కూడా పూజింపబడే నన్ను ఇలా అవమానిస్తారు. ఇందుకేనా మీరు ఇక్కడికి వచ్చారు? వెళ్ళండి, ఇంకా అర్చించడానికి వైకుంఠం పట్టం కట్టండి. వెళ్ళండి, ఇంక నేను ప్రాయోపవేశం చేస్తాను. లక్ష్మి, నా మాట విను. లక్ష్మి, 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 నా మాట విను. లక్ష్మి, 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 లక్ష్మి. స్వామి, చూస్తావేం రా త్వరగా. క్షమించండి, మీరు సంసారులు, నేను సన్యాసిని, సవతుల కయ్యమ్మ చెన్న నిరికించకండి. నారద స్వామి, మన్నించండి. చంచిత, చంచిత, వద్దు వద్దు అంటే వెంటబడి వచ్చావు. ఈ అలదంతా తెచ్చిపెట్టావు, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. చాలే, నువ్వు చేసిన మోసం చాలు. నువ్వు నన్నేమి ఊరడించక్కర్లేదు. మా ఆయనతో చెప్పి మిమ్మల్ని ఇద్దరు నీ ఏం చేస్తానో చూడు. చంచిత, చంచిత. నారాయణ, నారాయణ. ఏ అంత ఈ సన్యాసం చేశాడు, నా పంప తీశాడు. నిన్ను, నిన్ను. చంచిత, 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 నిన్ను, చంచిత, చంచిత. ఇల్లు లేదు, వాకి లేదు, నాకెవ్వరూ లేరని చెప్పాడమ్మంతా. ఆ కొండ మీద ఒక పెళ్ళని పెట్టుకుని ఉన్నాడమ్మా. ఎంత మోసం జరిగింది? అది నన్ను కొట్టి తిట్టి తరమేసిందయ్యా. పదండి వైకుంఠం పోదాం. పెడదాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఏమీ లేదు. తెలిసింది, ఇంకా చెంచుదాని కోసమే చూస్తున్నారు. అది మళ్ళీ నాకు కంట పడిందా? బీరాలు ఇందాక తెగనీలుగేవే, ఇప్పుడు ఎలా అడ్డుకుంటావో చూస్తాను.
పదుకైటబుల్ని హిరణ్యాక్ష హిరణ్యకసిపుల్ని అవలీలగా సంహరించిన మీరు ఆఖరికి చెంచు వాళ్ళకి లొంగిపోతారా? స్వామి, నన్ను ఇలా అవమానిస్తారా? ఇది మీకు న్యాయమేనా స్వామి? ఏ సన్యాసి, ఈ మోసగాడికి నా కూతుర్ని పెళ్లి చేయించి అన్యాయం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిజం నిజం. ఏమంటే, ఆనాడు నీకు బిడ్డలు లేనప్పుడు నన్ను ప్రాధేయపడితే నీకు ఉపకారం చేసినందుకు నన్ను ఏమైనా చేయవలసిందే. నారద, ఈ కపట నాటక కళాతంత్రం అంతా నీదేనా? అక్కడ పెళ్లి చేయించి ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి చాడీలు చెప్పు, నీకు పుట్టగతులుంటాయా? తిట్టమ్మా తిట్టు. నిజమే, విష్ణు భక్తుణ్ణి, ఇక నాకు పుట్టగతులు ఎందుకు? నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను. అదేం ప్రారంభం, అందరూ నన్ను తిట్టేవాళ్లే. ఇదిగో, ఇదే కదా నువ్వు చేసిన లోక కళ్యాణం. విష్ణుదేవునికి ఇంకో వివాహం చేసి నాకో సవతిని తెచ్చిపెట్టావు. ఏం చేయనమ్మా, లోకం అంతా తల్లడిల్లిపోతుంటే ఆ ఉగ్ర నారసింహమూర్తి ఉగ్రత్వం చల్లార్చలేకపోయావు. ఆ దేవదేవుని శాంతింప చేయడానికే ఈ సర్వాంగ సుందరిని వివాహం చేయవలసి వచ్చింది. చేశాను తప్ప. చాలే ఊరుకో. నీ ఊరుకుంటే నీ ఉగ్రత్వం చల్లారదే. చెప్పవలసిన మాటలు నాలుగు చెప్పని తల్లి. కొంపకి నిప్పు పెట్టి ఇంకా నువ్వు చెప్పేదేమిటి? అమ్మా, ఒక్కసారి జరిగిపోయిందంతా స్మృతికి తెచ్చుకో. నాడు హిరణ్యకశిపుడు అనర్గళ విక్రమ దుర్మదాంధుడై దాడిని పై కొనల్ విపుడు ధైర్యము తాలక దేవలోకముంగి పలాయితుండగుచు నీదగు శ్రీకళ నెల్ల దాచగా నాడు ఫలము రూపమున నాథుడు దాచినది గణేశుమా. ఏమిటి ఈమె నా కళ? అవును తల్లి, విష్ణుకు అత్యంత ప్రీతమైన లక్ష్మీ కళ ఈమె గనుకనే స్వామిని శాంతపరచగలిగింది. ఆ కళ నీచెంత లేనందున స్వామిని శాంతపరచలేకపోయావు. ఈమె నీ కళ. నా కళ లక్ష్మి. నా కూతురు ఏది? స్వామి స్వామి, నా కూతురు మాయం చెప్పి న్యాయం కాదు స్వామి. లేక లేక కలిగిన ఒక్క బిడ్డ స్వామి. అవును స్వామి. వెర్రివాడ, దూర్వాసుని శాప కారణంగా భ్రాంతులవుతున్నావు. ఇక్కడే ఈ లక్ష్మీయే నీ కుమార్తె, ఈ మహావిష్ణువే నీ అల్లుడు. ఓం నమో నారాయణాయ నమః. క్షీరసాగరము వీడక నిరతము శిష్టుల రక్షణ దుష్టుల శిక్షణ క్షీరసాగరము వీడక నిరతము శిష్టుల రక్షణ దుల శిక్షణ చిత్ర చిత్రముల రూపములుంది చేసే దైవము శ్రీహరి ఒకడే నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ.